ఈరోజు ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో బాకీ ప్రియాంక అని చెప్పేసి మా కృష్ణ హోటల్లో సెంటర్ నుంచి ఆమె అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆమె యొక్క సిస్టర్ గొల్లపల్లి భారతి అని చెప్పేసి ఆమె కొంచెం మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, నా పాపని ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళింది, ఇద్దరు కనపట్టలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా అజిత్ సింగ్ నగర్ సీఏ గారు లక్ష్మీనారాయణ గారు వెంటనే ఆ విషయాన్ని ఆమెను కూర్చోబెట్టి ఆ యొక్క మెసేజ్ నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. నేను ఇంటర్న్ ఫైవ్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేసి వారి నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత రెండు బృందాలుగా వీళ్ళని ఫామ్ చేసి అర్జెంటుగా ట్రేస్ చేయాలి పాపని, ముందు ఆమెను ఒకరి కంప్లైంట్ తీసుకోండి, ఇన్ ది మీన్ టైం కంప్లైంట్ కోసం వెయిట్ చేయొద్దు, మీరు ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళిపోమంటే సీఏ గారు అలాగే ఉమెన్ ఎస్ఐ గారు ఇంకా సుబ్బారావు అనే ఏఎస్ఐ గారు హరికృష్ణ అనే కానిస్టేబుల్ వీళ్ళు ఒక రెండు ట్రూపులుగా ఏర్పడి సెర్చింగ్ మొదలుపెట్టారు. మొదలుపెట్టే టైంలో సుమారు ఒక గంట తర్వాత మన అయోధ్య నగర్ శివాలయం దగ్గర ఉన్నట్టుగా అమ్మాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద సీఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు వెళ్ళిన తర్వాత ఒక లేడీ దగ్గర అమ్మాయిని పెట్టేసి, ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ పెట్టేసి నా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. లక్కీగా అమ్మాయిని వెంటనే సీఏ గారు ట్రేస్ చేసి పాపని స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇది మెయింటైన్ ఇంకో బృందం కూడా చెక్ చేస్తూ ఉండగా రైల్వే ట్రాక్ దగ్గర, రామకృష్ణాపురం రైల్వే ట్రాక్ దగ్గర ఈ మతి స్థితితో లేని అమ్మాయి అటు తిరుగుతుంటే, ట్రాక్ పైకి తిరుగుతుంటే మా ఏఎస్ఐ సుబ్బారావు పట్టుకుని రావడం జరిగింది. వీళ్ళు ఇమ్మీడియట్గా యాక్ట్ చేయడం వల్ల పాపని సేవ్ చేయగలిగాము నిజం. వాస్తవంగా మనం ఫోన్ చేయలేదు, యాక్చువల్గా ఒక సెల్ ఫోన్ ఉంది పాప దగ్గర, అంటే ఆ పిచ్చామ్మ దగ్గర సెల్ ఫోన్ ఉంది, అది చిన్న పాప చేతిలోనే ఉందట. దాని మీద సీఏ గారు వెంటనే ఇతర సోర్స్ ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా సెల్ ఫోన్ లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ అక్కడక్కడే వస్తుంది, ఆ దగ్గరికి వెళ్తున్న టైంలో వాళ్ళు ట్రేస్ అయ్యారు. జనరల్గా ఏంటంటే ఈ మానసిక పరిస్థితి సరిగ్గా లేని వాళ్ళు టెంపుల్కో లేకపోతే బస్ స్టాప్ దగ్గరకో లేకపోతే హాస్పిటల్ దగ్గరకో వెళ్తూ ఉంటారు. అలా ఆ మేమాంసలు టెంపుల్స్ ఒక బృందం ఏమో రైల్వే స్టేషన్, ఒక బృందం బస్ స్టాండ్లో తిరుగుతుంది. ముందు మెయిన్ ఇమ్మీడియట్గా ఒక బృందం ఏమో ఈ సీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తారన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు అనగానే సిపి గారు వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్స్ చేసి ఎట్టి బస్సులోనూ ట్రేస్ అవ్వాలి అని ఇన్స్ట్రక్ట్ అవ్వడం, ఎందుకంటే మీకు దిశ వెహికల్ ఉంది, ఆ దిశ వెహికల్ చేసి ఇమ్మీడియట్గా ఇచ్చేయమని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన సెల్ కాన్ఫరెన్స్లో సివియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. లేడీస్ ఉమెన్ హెరాస్మెంట్లు కానీ ఉమెన్ మిస్సింగ్ కేసుల విషయంలో కానీ అసలు ఎక్కడ కూడా అలసత్వం చూపించొద్దు, ఇమీడియట్గా మీరు తిరగాల్సిందే అని చెప్పిస్తున్నారు. దాని మీద మాకు వెహికల్స్ కూడా ఇచ్చారు, దాని మీద విత్ఇన్ నో టైంలో మేము దిశ వెహికల్ కూడా బాగా ఉపయోగపడింది. అది బతిస్తుంది అమ్మాయి మీరు బయట ఉన్నట్టు అటువంటి వాళ్ళు అమ్మాయి మేము కృష్ణలంకలో ఉంటారు, ఆవిడ ఈ చిన్నపాప యొక్క తల్లి కృష్ణలంకలో ఉంటారు. కృష్ణలంకలో ఉన్న ఆమె మార్నింగ్ ఏదో ఫంక్షన్ నిమిత్తం ఆమె పిల్లల్ని తీసుకుని వచ్చింది ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ చెల్లెల దగ్గర నుంచి ఫంక్షన్లో ఆడవాళ్ళు చెల్లెల దగ్గర నుంచి పాప మతిస్తుంది భారతీయ అమ్మాయి ఆ పిల్లల్ని ఎత్తుకుంది, ఎత్తుకుందిగా పక్కనకి వెళ్తుందని అనుకున్నారు. ఆమె దాదాపు సుమారు 1.5 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయింది. అది తొందరగా రావటం, 11 o'clock ఒక పక్క ఎఫ్ఐఆర్ చేయటం, ఇంకో ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళిపోవటం, వెహికల్స్ మీద 2-3 పార్టీల కింద ఏర్పడి తిరగటం వల్ల వెంటనే ట్రేస్ చేయగలిగారు. ఫర్దర్ అఫెన్స్ ఏం జరగకుండా 3 ఇయర్స్ అండి, 3 ఇయర్స్ బిందు పాప పేరు, మైండ్ పేరు.